ైజ్ అండ్ వెల్కమ్ టు యస్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు హోప్ మీ అందరూ బాగానే ఉన్నారని నేను అనుకుంటున్నాను అండ్ ఈరోజు కొంచెం గార్డెనింగ్ వీడియో చేస్తున్నాను అనమాట సో ఆర్గానిక్ సీడ్స్ నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను ఇవేంటంటే ప్యూర్ ఆర్గానిక్ సీడ్స్ అనమాట సో నేను యూట్యూబ్ వీడియోలోనే ఒక వీడియోలోనే చూసి ఇవి ఆర్డర్ చేశాను అనమాట మీకు కూడా హెల్ప్ అవుతాయని వీడియో తీస్తున్నాను అండ్ అన్నీ ఎలా మంచిగా మొలకలు వస్తాయా రావా అనేది కూడా నేను ఈ వీడియో నుంచి కంటిన్యూ చేస్తాను సో ఇది వచ్చేసరికి సాయి లక్కీ సీడ్స్ అనమాట ఇది హైదరాబాద్ నుంచే అనమాట వచ్చింది సో మనకి వాళ్ళు వాట్సాప్లో సీడ్స్ పెడతారు వాళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయని మనకి ఏం కావాలో సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు దాని ప్రకారం మనకి పోస్ట్ చేస్తారనమాట నాకైతే పోస్ట్ చేశారు సో నేను డిఫరెంట్ వీళ్ళ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ సీడ్స్ ఉన్నాయన్నమాట సో చూసారు కదా నేను చెప్తాను ఏమేమి సీడ్స్ ఉన్నాయో మీకు ఏమన్నా కావాలన్నా కూడా వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు ఆర్గా చూడండి ఒకసారి ఏమేమి సీడ్స్ ఉన్నాయో చూసారు కదా ఇది వచ్చేసరికి క్యాలీఫ్లవర్ అండ్ గ్రీన్ బ్రింజాల్ అండ్ ఇవి వచ్చేసరికి ద కొత్తిమీర అనమాట ధనియా సీడ్స్ అండ్ లెమన్ తులసి ఇది వచ్చేసరికి ముళ్ళ వంకాయ అంటండి సో వంకాయకి కూడా ముళ్ళ వస్తాయంట ఇవన్నీ చూద్దాం మనం ఫ్యూచర్లో వచ్చినప్పుడు అన్నీ ఇవి వచ్చేసరికి హైబ్రిడ్ ధనియా అనమాట చూసారా ధనియాలు ఎంత చిన్న చిన్నగా ఉన్నాయో అండ్ ఇది వచ్చేసరికి గోంగూర ఇది వచ్చేసరికి క్యారెట్ చూసారా అండ్ ఇవి వచ్చేసరికి బెండీనే రెడ్ కలర్ అంటండి ఇవి సో ఇవన్నీ చాలా వెరైటీగా ఉన్నాయి అండ్ ఇవి కూడా ధనియాలే కొంచెం ఎక్కువ ఆర్డర్ చేసాము ఇవి ఇవి హైబ్రిడ్ ధనియా అండ్ వాళ్ళు చక్కగా చూసారు కదా దీని మీద మొత్తం నీట్గా రాసి పంపిస్తున్నారు అనమాట ఇది వచ్చేసరికి ఎల్లో క్యాప్సికమ్ ఎక్కువ సీడ్స్ లేవు బట్ ఖచ్చితంగా వస్తాయి అని చెప్పారు అండ్ ఇది గ్రీన్ క్యాప్సికమ్ ఇది వచ్చేసరికి చెర్రీ టొమాటో ఇవి చూసారు అసలు ఎన్ని సీడ్స్ ఉన్నాయో అండ్ ఇది వచ్చేసరికి రెడ్ క్యాప్సికమ్ ఇది వచ్చేసరికి గ్రీన్ వాటర్ మెలాన్ అండ్ కీరా ఇది వచ్చేసరికి రౌండ్ బ్రింజాలు అనమాట వంకాయ చూస్తాం కదా అది ఇది వచ్చేసరికి దోశ ఇది వచ్చేసరికి సూర్యముఖి అండి చాలా స్పైసీ ఉంటుంది మిర్చి బాగా స్పైసీ ఇష్టపడే వాళ్ళు ఇది ట్రై చేయండి సూర్యముఖి మిర్చి ఇది బ్లాక్ వాటర్ మిలన్ చిన్నవి చూస్తాం కదా ఆ వాటర్ మిలన్ ఇది సో ఇవే అనమాట సీడ్స్ అన్నీ ఇవన్నీ ఇప్పుడు వేద్దాం ఎలా వస్తాయో నేను మీకు కూడా చూపిస్తాను అనమాట సో మీరు కూడా చూడొచ్చు అండ్ ఇప్పుడు చూసేద్దాం ఎట్లా వేయాలో అండ్ గైజ్ దీని కాస్ట్ చెప్పడం మర్చిపోయా కదా అన్నీ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఆ రేంజ్లోనే ఉన్నాయన్నమాట సో చాలా రీజనబుల్ అండ్ మనకి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం షిప్పింగ్ ఛార్జెస్ ఇవ్వాలి మాకు వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ ఎయిటీ రూపీస్ పడినట్టు ఉన్నాయి షిప్పింగ్ ఛార్జెస్ సో ఇవన్నీ త్రీ ఫిఫ్టీ అరౌండ్ అలా పడినాయి అనమాట ఇమీడియట్ రెస్పాన్స్ ఉంటుంది అండ్ ఫాస్ట్గా డెలివరీ కూడా ఉంటుంది సో ఇప్పుడు మంచిగా సీట్స్ వేసుకుంటే బాగా వస్తాయి కాబట్టి ఇప్పుడు ట్రై చేయండి సో ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసేద్దాం మనం సో నేను ఫస్ట్ వచ్చేసరికి కొన్ని ఏంటంటే మనం నార్లాగా వేసుకుని దాన్ని మళ్ళీ రీప్లాంటింగ్ చేసుకోవచ్చు అండ్ కొన్ని ఏంటంటే డైరెక్ట్గా వేసే ఉంటాయి రెడ్ ది ఇవన్నీ డైరెక్ట్గా వేసే కాబట్టి నేను ఇప్పుడు వేయట్లేదు సో ఇప్పుడు నార్ వేసుకునే మాత్రమే ఇప్పుడు వేస్తున్నాను దోసకాయ కూడా తర్వాత వేయాలి అండ్ కొత్తిమీర కూడా నార్ వేయాలమ్మా సో నార్ అక్కర్లేదంట వాటర్మెలన్ ఇవన్నీ నార్ కాదు కాబట్టి ఇప్పుడు ఏట్లేదు సూర్యముఖి మిర్చి ఒకటి వేస్తాను ఫస్ట్ సో చూసారు కదా ఇది మన ఇంట్లో ఉంటాయి కదా వాటిని ఇట్లా యూస్ చేస్తున్నాను అనమాట కింద హోల్స్ చేసేసి జస్ట్ సాయిల్ చేస్తాను సో జస్ట్ చూసారు కదా ఇట్లా సాయిల్ తీసుకుని మనం సీడ్స్ వేసి దానిపైన సాయిల్ వేసేయడమే ఎక్కువ సీడ్స్ కూడా అక్కర్లేదు కొన్నే వేస్తున్నాను ప్రస్తుతానికి అండ్ సీడ్స్ కూడా కొంచెం పల్చగా వేసుకోవడానికి ట్రై చేయండి మరి మైక్రో గ్రీన్స్ లాగా కాకుండా చూసారు కదా ఫస్ట్ సాయిల్ని వెట్ చేసుకుని దానిపైన సీడ్స్ వేసేసి జస్ట్ చాలా పల్చగా ఇట్లా సాయిల్ వేసేసుకోవడమే దానిపైన సూర్యముఖి మిర్చి అంటే చిన్న చిన్నగా ఉంటాయి ఇవి అండ్ దాని మీద వాటర్ పోసుకోవాలి సో మనం లాస్ట్కి పోద్దాం అండ్ దీనిలో వచ్చేసరికి రౌండ్ బ్రింజాల్ సరే కదా ఇన్నే వేస్తున్నాను నేను ఇన్ని కూడా వద్దంటున్నారు బట్ వేస్తున్నా నేను మీకు ఇవన్నీ ఫా ఫాలో చే ఫాలో వీడియోస్ కూడా పెడతాను డే వన్ డే టూ అట్లా సో దట్ మీకు కూడా ఐడియా ఉంటుంది ఎట్లా అన్నీ వస్తున్నాయా రావట్లేదా అని నేను అంతకుముందు ట్రై చేశాను చాలా వరకు వచ్చాయి బట్ ఇప్పుడు కొన్ని కొత్తగా ట్రై చేస్తున్నాను అనమాట అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏం వేద్దాం క్యాప్సికమ్ అవన్నీ ఒక దానిలో వేసుకుంటే బాగుంటుంది కాబట్టి వేయట్లేదు గ్రీన్ బ్రింజ్ వేస్తున్నాను గ్రీన్ బ్రింజాల్ అంటే మేము బా కొన్ని బార్గా కూడా ఉంటున్నాయి సో ఏమొస్తాయో తెలీదు ఇందులోనే రెండు వేసేద్దాం గ్రీన్ బ్రింజాల్ ఇంకోటి రౌండ్ బ్రింజాల్ కూడా వేద్దాం ఇవన్నీ అయితే ఎక్కువే ఇచ్చారండి ఆ క్యాప్స్కమ్ అవైతే అయితే కొన్ని తక్కువ ఇచ్చారు సాయిల్ కూడా కొంచెం పొడి పొడిగా ఉండేలా చూసుకోండి కోకోపీట్ మిక్స్ చేయండి సాయిల్లో అప్పుడు మంచిగా పొడి పొడిగా ఉంటుంది సో అప్పుడు తొందరగా సీడ్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మన మట్టిలో అయితే కొంచెం శుద్ధలాగా అయిపోయి కొంచెం తక్కువ వస్తాయి ధనియా నారు వేయాల ఓకే ఈ ధనియాలు కూడా చూద్దాం మళ్ళీ రీ మళ్ళీ వేరే దానిలోకి మార్చుకోవచ్చు అని కొంచెం వేస్తున్నాం చూద్దాం అసలు వస్తాయా రావా మ్యాక్సిమం వస్తాయి సో క్యాప్స్కమ్ అనమాట అసలు చూసారా ఇవి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సీట్స్ వచ్చాయన్నమాట అన్నీ ఎయిట్ సీడ్సే వచ్చాయి సో వాటిని వేస్తున్నాను ఇందులో అన్నీ వేసేస్తున్నాను నాకైతే భయంగా ఉంది గాలికి అక్కడ ఎగిరిపోతాయనని వాటరింగ్ చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా చేసుకోండి సీడ్స్ అన్నీ ఒక పక్కకి అలా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా సో అప్పుడు జాగ్రత్తగా చేసుకోండి కరెక్ట్గా అన్నిట్లో ఎయిట్ ఎయిట్ సీడ్సే వచ్చాయండి ఎన్ని మొలకలు వస్తాయో చూద్దాం చెర్రీ టమాటా అయితే మరీ తక్కువ వచ్చాయి గ్రీన్ ఎల్లో అండ్ రెడ్ క్యాప్స్ అనమాట సో నేను డిష్ చేసుకున్నా కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది బట్ వీళ్ళది రివ్యూస్ అయితే చాలా బాగున్నాయి అన్నీ మంచిగా వస్తున్నాయి కంపల్సరీ అని అన్నారనమాట సో అదే కాన్ఫిడెన్స్తో నేను చేశాను చూసారు కదా త్రీ వేశాను దీనిపైన సాయిల్ వేసేసుకోవడమే యూజువల్గా త్రీ డేస్ మినిమమ్ త్రీ డేస్ పడుతుంది త్రీ డేస్ నుంచి ఏ విత్తనమైనా అనమాట ఇంకా త్రీ డేస్ నుంచి చా దాని తర్వాత ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది కొంచెం పలుచగా వేసుకోండి పైన వేసే ఆయిల్ అండ్ ఇలా గుల్లగుల్లగా ఉండేలా చూసుకోండి అండ్ ఇంకా క్యారెట్ ఉన్నాయి సో క్యారెట్ కూడా వేద్దాం సో చూసారు కదా నేను ముందే ఇక్కడ సాయిల్ కూడా రెడీగా పెట్టుకున్నాను మీరు అది అబ్జర్వ్ చేసే ఉంటారు అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇందులో హైబ్రిడ్ ధనియా వేస్తున్నాను చూసారా చిన్న చిన్నగా ఉన్నాయి ధనియాలు వాటరింగ్ మాత్రం జస్ట్ స్ప్రేయర్ అట్లాంటి దానిలో చేయండి బెస్ట్ లేకపోతే సీడ్స్ అన్నీ ఖచ్చితంగా ఒక పక్కకి వెళ్ళిపోతాయి అండ్ ఇందులో కొంచెం మాన్యూర్ కూడా ఉంది అండ్ ఇక్కడ వచ్చేసరికి లెమన్ తులసి ఇవైతే సీరియస్గా ఆవాయిల్ గింజల్లా ఉన్నాయి వన్ టూ ఇవి కూడా ఎయిట్ ఇచ్చినట్టు ఉన్నారు ఇప్పుడు నా చేతికి అతుకుపోయేలా ఉన్నాయి సో వేసాను అవి నాకు కనిపించట్లేదు సాయిల్ అయితే వేస్తాను ఇది లెమన్ తులసి వచ్చేసరికి తులసీనే లెమన్ ఫ్లేవర్ ఉంటుందంట దీన్ని కూడా మనం టీ వాటిలోకి వాడచ్చు నిజంగా లెమన్ అనగానే చాలా బాగుంటుంది అన్నిట్లోకి ఫ్లేవర్స్లోకి లెమన్ గ్రాస్ లెమన్ తులసి చాలా బాగుంది వినడానికి క్యాలీఫ్లవర్ కూడా అన్నీ వేసేస్తున్నాను కొన్ని ఉన్నాయి సీడ్స్ క్యాలీఫ్లవర్ యాక్చువల్లీ ఇప్పుడే సీజను బట్ ఇవి వేస్తే వస్తాయో లేదో తెలియదు బట్ ట్రై చేద్దాం క్యాబేజ్ వేసాము క్యాబేజ్ అయితే రాలేదు కానీ నార్ వచ్చింది వేసాము పెరుగుతున్నాయి ఇప్పుడిప్పుడే సో చూసారు కదా అన్నీ వేస్ట్ అనమాట బిర్యానీకి వచ్చినవి డేట్స్ బాక్సెస్ ఇంట్లో ఇంకా వేస్ట్గా ఉన్న బాక్సెస్ వాటి కలిపి ఇట్లా నారు వేస్తున్నాం అనమాట దీన్ని మళ్ళీ రీపోర్టింగ్ చేసుకోవచ్చు కాబట్టి వీటిని అట్లా యూజ్ చేసుకుంటున్నాం సో మీ దగ్గర కూడా సీడ్స్ అండ్ ఇట్లా ఉంటే తప్పకుండా ట్రై చేయండి అండ్ సో గైస్ చూసారు కదా ఇది వచ్చేసరికి ఫిఫ్త్ డే అప్డేట్ అనమాట ఇవి వచ్చేసరికి క్యాలీఫ్లవర్ చూసారు ఎంత బాగా వచ్చాయో క్యాలీఫ్లవర్ అన్నిటికన్నా సీడ్స్ కన్నా ఫస్ట్ వచ్చాయన్నమాట సో వీటిని ఇప్పుడు రీప్లాంటింగ్ చేసుకోవాలి ఇంకొంచెం పెరిగిన తర్వాత చేసుకోవాలి సో ఇది ఫిఫ్త్ డే అప్డేట్ కాలి ఫ్లేవర్కి ఇవి వచ్చేసరికి లెమన్ తులసి అనమాట సో ఈ ఫ్లేవర్ నేను ఎప్పుడు చూడలేదు చూడాలి ఇవి ఎట్లా ఉంటాయో లెమన్ తులసి అవి కూడా వేసినవి అన్నీ వచ్చాయి లెమన్ తులసి ముళ్ళ వంకాయ అని చెప్పా కదా అవి ఇవి ఇవి కూడా చాలా బాగా వచ్చాయి ముళ్ళ వంకాయ అన్ని జర్నరేషన్ చాలా బాగుంది అండ్ వచ్చేసరికి ధనియా ఇవి కూడా వస్తున్నాయి చూసారు కదా కొంచెం లేటుగా వస్తాయి అనుకుంటా ధనియా నాకు తెలిసి సో ఇవి కూడా ధనియా కూడా వస్తున్నాయి అండ్ ఇవి వచ్చేసరికి రౌండ్ అన్నమాట ఇవి కూడా చాలా బాగా వచ్చాయి సో ఇంకా మనకి రానిది ఏంటంటే మిర్చి అండ్ సూర్యముఖి మిర్చి రాలేదన్నమాట మిర్చి కొంచెం లేట్గా వస్తాయంట సో ఇవి కూడా వస్తాయి అన్నమాట ఇవి కూడా జర్మినేషన్ అవుతాయి ఒకవేళ వీడియో నేను అప్లోడ్ చేసే ముందే వస్తే కనుక మీకు అప్డేట్ చేస్తాను బట్ సీడ్స్ అన్ని జర్మినేషన్ రేట్ అయితే చాలా బాగున్నాయి అనమాట సో మీకు కావాలంటే నేను కింద నెంబర్ ఇస్తాను మీకు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు సో ఇలా నారైతే పోసుకున్నాం కదా అన్నీ వీటిని మనం చూసుకుని ఏ పాట్స్ అయితే వీటికి సూటబుల్ అవుతాయో అలా మార్చుకోవాలన్నమాట ఒకవేళ ఈ మిర్చి అనేసి ఈ మిర్చి వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తాను సో కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఉంటుంది కాబట్టి దాన్ని ఫాలో అవ్వండి మిగతావన్నీ అయితే జనరేషన్ చాలా బాగా వచ్చాయన్నమాట సో ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎస్ ఫ్యామిలీ కేర్ వన్ మినిట్ ఎస్ ఫ్యామిలీ ఓకే ఐఎమ్ వెరీ సారీ వన్ వన్ మినిట్ ఈ క్లిపింగ్ వచ్చేసి నేను థర్టీ ఎయిత్ డే తీసాను ఆఫ్టర్ జర్మినేషన్ సో ఇదైతే గ్రోత్ అయితే ఇలా ఉంది చాలా బాగుంది సో క్యాబేజ్ లైక్ కొరియాండర్ బ్రింజాల్ క్యాప్సికమ్ అండ్ రౌండ్ టైప్ ఆఫ్ బ్రింజో అండ్ హియా టొమాటోస్ రానిది ఏంటంటే సూర్యముఖి మిర్చి అండ్ వన్ టైప్ ఆఫ్ మిర్చి అయితే రాలేదు సో ఇది వచ్చేసి లెమన్ తులసి ఇది అయితే సూపర్ డూప్ ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంది స్మెల్ చూస్తే కనుక సో ఇది థర్టీ ఎయిత్ డే గ్రోత్ అనమాట సో ఇవి ట్రా ప్లాన్ చేయడానికి రెడీగా ఉన్నాయి సో డీటెయిల్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను వాళ్ళ డీటెయిల్స్ వాట్సాప్ నెంబర్ బట్ డోంట్ ఫర్ టు లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎస్ ఫ్యామిలీ